స్టూడెంట్స్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అపేర్ అవుతున్న ఏపీ అండ్ టీఏ స్టూడెంట్స్ అందరికీ ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కాలేజెస్ కానీ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయితే కాలేజ్ యొక్క ఫీజెస్ ఉన్నాయో మీకు తెలుసు కదా చాలా ఫీజెస్ ఉంటాయి ఈ ఫీజెస్ పే చేయడానికి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే పేరెంట్స్కి కూడా ఫీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో మీకు ఫీ బర్డెన్ ఉండకూడదు కాలేజ్ యొక్క ఫీ జీరో ఫీ ఉండాలి జీరో రూపీస్తో మీ కాలేజ్ కంప్లీట్ చేసేసుకోవాలి అనుకుంటే మీరు ఫ్రీ సీట్ తెచ్చుకోవాలి సో రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత అరే నాకు మార్క్స్ రాలేదే ఫ్రీ సీట్ రాదు అరే నా ర్యాంక్ రాలేదే ఫ్రీ సీట్ రాలేదు అని మీరు వరి అవ్వడం కంటే మన ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ టైం లోపల మీకు ఫ్రీ సీట్ రావడానికి ఇండివిజువల్ క్యాటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని మార్క్స్ రావాలి ఎంత ర్యాంకు రావాలి అనేది ఇన్ డీటెయిల్గా పిన్ పాయింట్ లెవెల్లో క్లియర్గా చెప్తాను దాన్ని బేస్ చేసుకొని మీ టార్గెట్ మార్క్స్ సెట్ చేసుకొని దానికి తగ్గట్టుగా టైం టేబుల్ ప్రకారం మీరు ప్రిపేర్ అవుతే షూర్గా ఫ్రీ సీట్ వస్తుంది ఆటోమేటిక్గా పేరెంట్స్కి ఈ ఫీ పడ్డని తప్పుతుంది ఎంతమందికి ఫ్రీ సీట్ కావాలనేది కామెంట్లో మెన్షన్ చేయండి సో ఇప్పుడు ఏపీ టీఏ స్టూడెంట్స్ అందరికీ చెప్తాను అలాగే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఇండివిజువల్గా కూడా చెప్తాను ఇందులో ఫస్ట్ ఒకటి మీకు ఇన్కమ్ ఆర్ రేషన్ కార్డ్ బేస్ చేసుకొని కూడా ఒక కండిషన్ ఉంటుంది సో ఇది ఎవరికి ఉంటుంది అనేది మీకు ఇప్పుడు ఫస్ట్ మార్క్స్ ర్యాంక్స్ చెప్పిన తర్వాత రేషన్ కార్డ్ ఎవరికి కావాలి అలాగే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి ఎంత లిమిట్ ఉండేలా అనేది కూడా క్లారిటీగా చెప్తాను లాస్ట్లో ఫస్ట్ మనం టీఎస్ఎంసెట్ సంబంధించి ఫ్రీ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి చూద్దాం దాని తర్వాత ఏపీ చెప్తాను టిఎస్ఎంసీలో మీరు ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే కనుక మీ ర్యాంకు బిలో ఫైవ్ బిలో టెన్ థౌజండ్ ర్యాంకు రావాలి బిలో టెన్ థౌజండ్ ర్యాంక్ వస్తే మీకు ఫ్రీ సీట్ వస్తుంది అంటే మీకు ఎగ్జాక్ట్గా సెవెంటీ త్రీ మార్క్స్ వస్తే సరిపోతుంది కానీ కాంపిటీషన్ బేస్ చేసుకుని మార్క్స్ అవ్వచ్చు కాబట్టి సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్ టార్గెట్ పెట్టుకోండి ఇది ఎవరికి అంటే రిమార్క్స్ వచ్చి ఎంపీసీ స్టూడెంట్స్కి అదే బైపీసీ స్టూడెంట్స్కి బిలో టెన్ థౌజండ్ ర్యాంక్ కాదు బిలో ఫైవ్ థౌజండ్ ర్యాంక్ రావాల్సిందే బైపీసీ స్టూడెంట్స్ అయితే సో బిలో ఫైవ్ థౌజండ్ ర్యాంక్ రావాలంటే బైపీసీ స్టూడెంట్స్కి మీకు ఆల్మోస్ట్ నైంటీ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవాలి బిలో ఫైవ్ థౌజండ్ ర్యాంకు రావాలంటే నెక్స్ట్ బీసీఏలో బీసీఏ అంటే మీకు ఆల్రెడ్ ఎందుకు మెన్షన్ చేశానంటే బీసీలో మనకు ఐదు కేటగిరీస్ ఉన్నాయి కదా మళ్ళీ సబ్ క్యాటగిరీస్ బీసీఏ బీసీడీఈ ఏ క్యాటగిరీ స్టూడెంట్ అయినా సరే మీకు కూడా బిలో టెన్ థౌజండ్ ర్యాంక్ వస్తే ఫ్రీ సీట్ వస్తుంది సేమ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ రావాలి ఇది కూడా ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్కి మళ్ళీ బైపీసీ స్టూడెంట్స్కి వచ్చి బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంకే రావాలి మార్క్స్ నైంటీ ప్లస్ ఉండాలి ఆ తర్వాత మార్క్స్ అండ్ ర్యాంక్స్తో సంబంధం లేకుండా మీకు ఏ మార్క్స్ వచ్చినా అవసరం లేదు ఎంత ర్యాంక్ వచ్చినా అవసరం లేదు మీ క్యాస్ట్ కనుక ఎస్సీ ఎస్టీ అయ్యి ఉంటే కంప్లీట్గా మీకు ఫ్రీ సీట్ వస్తుంది మీకు ఎంసెట్లో లీస్ట్ ర్యాంకు జీరో వచ్చినా కూడా మీకు ఫ్రీ సీట్ వస్తుంది అంటే జీరో వచ్చినా సీట్ వస్తుందని కాదు జీరో అంటే కంప్లీట్గా ఎంసెట్లో మీ ర్యాంకు మార్క్స్తో సంబంధం లేకుండా మీకు ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ అయితే సో ఇక్కడ మరి ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఇంకొక మంచి అవకాశం ఉంది మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ మీ ఇంటర్మీడియట్ ఉంది కదా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మీరు ఇంటర్మీడియట్ అనేది గౌట్ కాలేజ్లో చదివితే మీ క్యాస్ట్తో సంబంధం లేకుండా అంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అయితే ఆల్రెడీ ఫ్రీ సీట్ వచ్చేసిందిగా ఇంకా వీళ్ళకి టెన్షన్ అవసరం లేదు ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీలో ఉన్న అందరు స్టూడెంట్స్ మీరు కనుక ఎవరైనా ఎంపీసీ స్టూడెంట్స్ అయి ఉండి ఇంటర్మీడియట్ గౌట్ కాలేజ్లో ఉంటే మీకు ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చేస్తుంది అప్పుడు మీ మార్క్స్ ర్యాంక్స్తో సంబంధం లేదు మీకు ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఉండి మీరు మైనార్టీ స్టూడెంట్ అయ్యి ఉండి మైనార్టీ అంటే ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్ అయి ఉండి మీరు ఎంపీసీ అయినా సరే అలాగే బైపీసీ అయినా సరే ముస్లిం ఆర్ క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్ అయి ఉంటే మీ మార్క్స్తో సంబంధం లేదు మీ ర్యాంక్స్తో సంబంధం లేదు డైరెక్ట్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీకు సీట్ వస్తే చాలు ఆటోమేటిక్గా మీకు కూడా ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రీ సీట్ రావడానికి మీ యొక్క మార్క్స్ ర్యాంక్స్ మిగిలిన కేటగిరీ వైజ్గా ఉన్న అవైలబిలిటీ ఇవన్నీ చూసుకోండి ఇక్కడ మరి గౌట్ కాలేజ్ ఇంటర్మీడియట్లో చదివితే బైపీసీ స్టూడెంట్స్కి లేదా అంటే సారీ బైపీసీ స్టూడెంట్స్కి ఇలా ఇవ్వట్లేదు ఇది మాత్రం ఒక డ్రాబ్యాక్ అని చెప్పచ్చు బైపీసీ స్టూడెంట్కి ఇది కంప్లీట్గా టీఎస్ఎంసెట్ ద్వారా ఎగ్జామ్ రాసి ఫ్రీ సీట్ రావాలంటే మీరు సెట్ చేసుకోవాల్సిన మార్క్స్ ఇవన్నీ చూసుకోండి నెక్స్ట్ ఏపీ స్టూడెంట్ విషయానికి వస్తే ఏపీలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ మీరు ఏ క్యాస్ట్ అవ్వనివ్వండి ఏ కాలేజీలో చదవనివ్వండి ఏ కమ్యూనిటీ అయినవ్వండి మైనార్టీ ఏదైనా సరే మీరు జస్ట్ ఎంసెట్లో ర్యాంక్ వచ్చి ఈ ర్యాంక్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అవుతే చాలు మీకు కాలేజ్ ఫీజు అనేది కంప్లీట్గా ఫ్రీ కానీ టీఎస్ అండ్ ఏపీ స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్కమ్ అండ్ రేషన్ కార్డ్ కండిషన్స్ ఉంటాయి అవి క్లారిటీగా వినండి మార్క్స్ ర్యాంక్స్ చెప్పాను సీట్ వచ్చిన దాని గురించి చెప్పాను కానీ ఇవన్నీతో పాటు మీకు ఇన్కమ్ అండ్ రేషన్ కార్డ్ సంబంధించిన కండిషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి ఇవి కూడా క్లారిటీగా వినండి ఏపీ స్టూడెంట్స్ అర్థమైంది కదా మీరు ఎంపీసీ స్టూడెంట్ అయినా సరే బైపీసీ స్టూడెంట్స్ అయినా సరే మీరు ఏ క్యాటగిరీ అయినా ఏ క్యాస్ట్ అయినా సరే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా ఎంత మార్క్స్ వచ్చినా కౌన్సిలింగ్ ద్వారా కాలేజీలో సీట్ వచ్చి జాయిన్ అవుతే డైరెక్ట్గా ఫ్రీ సీట్ రావడం జరుగుతుంది సో ఏపీ స్టూడెంట్కి ఇప్పుడు ఇవన్నీ కండిషన్స్ ఓకే కానీ మరి ఇన్కమ్ కానీ ఏం రేషన్ కార్డ్ సంబంధించి కండిషన్ ఏంటంటే మీకు ఫస్ట్ ఒకటి వైట్ రేషన్ కార్డ్ అయినా ఉండాలి స్టూడెంట్స్ మీ పేరెంట్స్కి వైట్ రేషన్ కార్డ్ అయినా ఉండాలి లేదు వైట్ రేషన్ కార్డు లేదనుకున్న స్టూడెంట్కి ఇంకొక కండిషన్ ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పరాణం యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న డైరెక్ట్గా ఫ్రీ సీట్ వస్తుంది లేదు ఇన్కమ్ అనేది మీకు ఇయర్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఇన్కమ్ అనేది బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని మెన్షన్ చేసి ఉంటే ఆటోమేటిక్గా ఫ్రీ సీట్ వస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ మీకు కాలే యొక్క ఫీ పే చేస్తుంది ఏ బర్డని ఉండదు ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సంబంధించి స్టూడెంట్స్కి రేషన్ కార్డ్ అయితే అవసరం లేదు తెలంగాణ స్టేట్లో మీకు స్టూడెంట్కి ఫ్రీ సీట్ రావాలంటే రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు కానీ కన్ఫామ్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీరు కనుక ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ అయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్లో ఇన్కమ్ అనేది బిలో టూ ల్యాక్స్ ఉండాలి మీ ఇన్కమ్ అనేది బిలో టూ ల్యాక్స్ ఉంటే సరిపోతుంది మీకు ఫ్రీ సీట్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా ఓసీఈడబ్ల్యూఎస్ బీసీ ఏబిసిడి అన్ని కేటగిరీస్ సంబంధించి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇందులో టూ కండిషన్స్ ఉంటాయి ఒకటి మీరు రూరల్ ఏరియా రూరల్ అర్బన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా మీరు ఉండే సిటీస్ అయితేనేమో అర్బన్ ఏరియాసు గ్రామ పంచాయతీసు రూరల్ ఏరియాస్ ఇవన్నీ మీకు తెలియకపోతే పేరెంట్స్ అడుగు చెప్తారు మీరు రూరల్ ఏరియాలో కనుక ఉంటే మీ యొక్క ఇన్కమ్ అనేది బిలో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉండాలి కంపల్సరీగా ఒకవేళ అర్బన్ ఏరియాలో అయితే కనుక మీకు కూడా బిలో టూ ల్యాక్స్ ఉంటే మీకు ఫ్రీ సీట్ రావడం జరుగుతుంది ఇది ఇన్కమ్ సంబంధించి కండిషన్స్ సో అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా అందరూ ఏపీ స్టూడెంట్ అయితే రేషన్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికెట్ ఇప్పుడు చెప్పినట్టుగా తీసుకోండి టీఏ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు చెప్పినట్టుగా ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకొని మీ మీ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మార్క్స్ లేదు కండిషన్స్లో మేము ఉన్నాము మాకు ఫెసిలిటీ ఉందన్న స్టూడెంట్స్ దీన్ని బేస్ చేసుకొని ఫ్రీ సీట్ అయితే తెచ్చుకొని మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి థ్యాంక్ యూ